అంటే మీరు వన్ వే పాలన ఎలట్లేదా? మీ జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నది నేను చేయాలనుకున్న చేసుకెళ్ళిపోతాను, మూడు రాజ్యాల విషయంలో ఎవరు అడ్డొచ్చినా సరే వెనక్కి తగ్గేది లేదు, కేంద్రం కూడా ఇందులో జోక్యం చేసుకునేది లేదు అని చెప్తున్నారు కదా, దాని మీద ఏం చెప్తారు సార్? ఒక మగతనం ఉన్న నాయకుడు, ఒక ప్రజాబలం ఉన్న నాయకుడు 10 మంది ఏదో పనికిమాలిన పార్టీలకు అదే చెప్పినాయి అని వాటిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. నిజంగా ప్రజల నుంచి నిజంగా ఏదైనా వ్యతిరేకత వస్తే నిజంగా ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అయినా పరిగణలోకి తీసుకుని మీరే కమిటీలు వేసుకుని మీరే మీకు అనుగుణంగా రిపోర్టులు తెచ్చేసుకుని మేమే కమిటీ వేశారంటున్నారు కదా. శివరామకృష్ణ కమిటీ మేమేసింది కాదు కదా, శ్రీకృష్ణ కమిటీ మేమేసింది కాదు కదా, ఈ రెండు కమిటీలు మా ప్రభుత్వం వేసినాయి కాదు కదా, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వాలు వేసినాయి కదా, శివరామకృష్ణ కానీ శ్రీకృష్ణ కమిటీ కానీ, కేంద్ర గారి కమిటీ మీదే కదా, బోస్టన్ కమిటీ మీదే కదా, రెండు కమిటీలు ప్లస్ ఈరోజు మేము అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం రెండు కమిటీలని, జిఎన్ రావు గారి కమిటీ, ఒకటి బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదిక, హై పవర్ కమిటీ, ఈ నాలుగుని మీరు పరిగణలోకి తీసుకుందాం. ఈ నాలుగుని పరిగణలోకి తీసుకునే కదా ఈరోజు హై పవర్ కమిటీ అనే దాన్ని నిర్ణయించింది. అంటే ఈ నాలుగిట్లో మెజారిటీగా ఏమేమి చెప్పారనే దాన్ని బట్టి మేము డెసిషన్ తీసుకుంటున్నాం తప్ప మేమేదో సొంతంగా ఈ రెండు వేసేసే డెసిషన్ అని కాదు కదా. గడిచిన అంతే ఏదైతే కేంద్రం కూడా వేసిన కమిటీలను కూడా పరిగణలోకి తీసుకొని ఈ నాలుగు నివేదికలను పరిగణలోకి తీసుకొని మెజారిటీగా ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాలనే దాని మీద మేము నిర్ణయం తీసుకుంటున్నాం తప్ప దీంట్లో మా వ్యక్తిగత ప్రయోజనాలు ఏమి లేవు, రాజకీయ ప్రయోజనాలు అంతకంటే లేవు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పటికీ విభజన అనే ఆలోచన రాకూడదు. 13 జిల్లాలు రాజధానిలాగా అభివృద్ధి చెందాలి, 13 జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందాలి, పరిపాలన కూడా ఒకే చోట కాకుండా ఒక చోట జ్యుడిషియల్, ఒక చోట లెజిస్లేటివ్, ఒక చోట ఎగ్జిక్యూటివ్గా మూడు ప్రాంతాల్లో సమానంగా ఉండాలని ఒక మంచి ఆలోచనలతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంటే మీ రాజకీయ స్వప్రయోజనాల కోసం మీ అహంకారంతో ఇక్కడ ఏదో మీ రాజకీయ భవిష్యత్తు మొత్తం రాజకీయం అనేది మీ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది కాబట్టి ఏదో ఒక విధంగా అడ్డం పెట్టుకొని వరదలో బురద రాజకీయాలు చేసినట్టుగా ఈరోజు అమరావతిలో లుచ్చ రాజకీయాలు చేస్తూ ఉన్నాడు ఈ చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నా. మాట్లాడటానికి కనీసం నీకు అర్హత అనేది ఉందా లేదో కూడా ఒకసారి చెక్ చేసుకుని మాట్లాడాలి చంద్రబాబు నాయుడు. ఇదే ప్రజలు నిన్ను ఈ మీద చెప్పులేశారు అమరావతి ప్రాంతంలో, అయినా కూడా నీకు ఇంకా సిగ్గు రాకుండా రాజధాని అమరావతి అనే పేరుని అడ్డం పెట్టుకొని ఈరోజు నువ్వు చేయబోతున్న నీచ రాజకీయాలని ప్రజలు గమనిస్తున్నారన్న విషయం గుర్తుపెట్టుకోమని చెప్తాను. ఒకప్పుడు భారతీయ జనతా పార్టీతో కలిసి నడవాలని వైసీపీ కూడా భావించింది అనే విమర్శలు ఉన్నాయి. అయితే ఆ గ్యాప్ పెరిగిపోవడం వల్ల ఇప్పుడు జనసేన వెళ్ళి బీజేపీతో కూటమి కట్టింది, ఇప్పుడు మీ ఖాతాలో ఒక శత్రువర్గం పెరిగింది, అవునా కాదా? మేము కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండాలని ఆలోచన చేశాము తప్ప మేము ఏ రోజు భారతీయ జనతా పార్టీతో సఖ్యతగా ఉండాలని ఆలోచన ఎన్డీఏలో కలవాలని అనుకోలేదా? చాలా తప్పది. 2014 ఎన్నికలకు ముందు ఇదే భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిపి ఎన్నికలు వెళ్ళడానికి వాళ్ళు అడిగారు 2014 ఎన్నికలకు ముందు. మేము వద్దంటేనే చంద్రబాబు నాయుడు జనసేన కలిసి వెళ్ళినాయి. మేము ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీతో పొత్తులు పెట్టుకోవాలని ఆలోచన మేము ఎప్పుడూ చేయలేదు. ఈరోజు మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అక్కడ కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నరేంద్ర మోడీ గారితో అమిత్ షా గారితో సఖ్యతగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదైతే పెండింగ్లో ఉన్నాయో ఆ సమస్యల మీద మేము ఎప్పుడైనా అడిగాం తప్ప ఏ రోజు చంద్రబాబు నాయుడిని జైలుకి పంపమనో లేదంటే ఇక్కడ మేము మాకు వ్యక్తిగతంగా ఏదైనా ప్రయోజనాలు చేకూర్చమనో మా కేసుల గురించో ఏ రోజు మేము అడగలేదు. అలా భయపడే మెంటాలిటీ కానీ అలా బతిలాడుకునే మెంటాలిటీ కానీ మా దగ్గర లేదన్న విషయం. ఇక నుంచి జర్నలిస్ట్ సాయి వీడియోలు వన్ లైన్ యాప్లో కూడా అందుబాటులో ఉంటాయి. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని కేటగిరీలో ఉన్న జర్నలిస్ట్ సాయి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.